Malaska vargam lopata chivari vibhagamu cephalopoda. ఈ సెఫాలోపోడాని పేరు ఇవ్వడానికి ముఖ్య కారణము వీటి లోపల పాదము అనేటువంటిది తల భాగం లోపల ఉంటుంది. ఉదాహరణకు మనకిది తల హెడ్. ఈ భాగం లోపల పాదము అనేటువంటిది ఉంటుంది కనుక దీన్ని సెఫాలోపోడా అని పిలవడం జరిగింది. వీటికి స్పష్టమైనటువంటి తల శరీర పూర్వ భాగం లోపల కనిపిస్తుంది. శరీరాన్ని కప్పి మనకు ఈ విభాగానికి చెందిన జీవుల లోపల కర్పరము లేదా షెల్ అనేటువంటిది ఉంటుంది. ఈ కర్పరము కొన్ని జీవుల లోపల బాహ్యంగా ఉంటుంది. ఉదాహరణకు మీకు నాటిలస్ వంటి జీవి లోపల శరీరాన్ని కప్పి కర్పరం ఉంటుంది. ఇది అనేక గదులుగా విభజింపబడి ఉంటుంది. మరికొన్ని జీవుల లోపల కర్పరము అంతర్గతంగా ఉంటుంది. మరికొన్ని జీవుల లోపల కర్పరము అనేటువంటిది లోపిస్తుంది లేదా ఉండదు. ఈ విధంగా కర్పరము అనేటువంటిది ఈ విభాగానికి చెందినటువంటి జీవుల లోపల వేరు వేరు రకాలుగా కనిపిస్తుంది. పాదము పాదము తలకు దగ్గరగా ఉంటుందన్నాము. ఈ పాదము అనేటువంటిది అనేక బాహువులుగా ఆర్మ్స్గా విభజింపబడి ఉంటుంది. ఉదాహరణకు మీకు 8 నుంచి 10 అనేటువంటి బాహువులు చూడండి. ఈ విధంగా బాహువులుగా ఆర్మ్స్గా విభజింపబడి ఉంటాయి. వీటినే మనము బాహువులు అన్నాము. లేదా ఆర్మ్స్ అని అంటారు. ఇవి నీటి లోపల ఎక్కువగా సముద్రము నీటిలో నివసిస్తాయి కనుక వీటి లోపల శ్వాసక్రియ ముప్పల ద్వారా జరుగుతుంది మరియు విసర్జన క్రియ వృక్కాల ద్వారా జరుగుతుంది మరియు హృదయం లోపల ఎట్రియంలు అనేటువంటివి కనిపిస్తాయి. అయితే ఈ ముప్పలు ఎట్రియంలు వృక్కాలు సంఖ్యను బట్టి వీటిని 2 విభాగాలుగా లేదా 2 తరగతులుగా 2 సమూహాలుగా విభజించడం జరిగింది. ఒక జత ఉన్నట్టయితే వీటిని ద్వి జలశ్వాసాంగాలు అన్నారు. ద్వి జలశ్వాసాంగాలు వీటికి ఉదాహరణలు సెపియా లాలికో ఆర్కిట్యూతిస్ ఆక్టోపస్ అన్నీ కూడా ఈ సమూహం లోపల చేర్చడం జరిగింది. ఎందుకంటే వీటి లోపల ఒక జత మాత్రమే ఉంటుంది. కొన్నిటి లోపల ముప్పలు ఎట్రియంలు వృక్కాలు అనేటువంటివి 2 జతలు ఉంటాయి. వీటిని చతుర్జాల శ్వాసాంగాలు అంటారు. వీటికి ఉదాహరణ నాటిలస్ చెప్పవచ్చు. వీటిలో 2 జతల ముప్పలు ఎట్రియంలు వృక్కాలు ఉంటాయి. వీటి సంఖ్య ఆధారంగా 2 రకాలుగా విభజించారు, ద్విజల చతుర్జల శ్వాసాంగాలు అని. మరొక ముఖ్యమైనటువంటి లక్షణము రక్త ప్రసరణ వ్యవస్థ. ఇంతకుముందు మనం చదివినటువంటి విభాగాల లోపల రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ సకశేరుకాలలాగా వీటి లోపల రక్తము రక్తనాళాల లోపల ప్రవహిస్తుంది కనుక దీన్ని సౌరత రక్త ప్రసరణ వ్యవస్థ అని అన్నారు. ఇది కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి లక్షణము. మరియు హృదయము హృదయం లోపల 2 ఎట్రియంలు మరియు 1 జఠరిక అనేటువంటిది కనిపిస్తుంది. వెంట్రికల్ 1 మరియు ఎట్రియంలు 2 ఉంటాయి. నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది మరియు నాడీ వ్యవస్థ లోపల మెదడు అనేటువంటిది ఉంటుంది. ఈ మెదడు అనేటువంటిది సకశేరుకాలలాగా కపాలము అనేటువంటిది ఉంటుంది. ఈ కపాలం లోపల మెదడు అనేటువంటిది ఉండి రక్షణ కల్పిస్తుంది. ఉదాహరణకు మనకు తలకు హెల్మెట్ ఏ విధంగా రక్షణ ఇస్తుందో ఆ విధంగా ఈ కపాలము అనేటువంటిది శరీరంలో ఉన్నటువంటి మెదడుకు రక్షణనిస్తుంది. మరియు కళ్ళు కూడా బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఈ కళ్ళు కూడా చూడడానికి సకశేరుకాల జీవుల యొక్క కళ్ళను గుర్తు చేస్తాయి కనుక కళ్ళు బాగా అభివృద్ధి చెందింది మెదడు. ఈ 2 కూడా సకశేరుకాల యొక్క లక్షణాలను కలిగి ఉంటాయి. ఆసికూరం లోపల మనకు రాడ్యులా అనేటువంటి నిర్మాణము మరియు 1 జత దవడలు కూడా ఉంటాయి. జీవి తీసుకున్నటువంటి ఆహార పదార్థాలను ముక్కలు ముక్కలుగా చేయడానికి ఇవి తోడ్పడతాయి. మరొక ముఖ్య లక్షణము కొన్ని జీవుల లోపల ఇంక్ గ్లాండ్ లేదా ముషిర గ్రంథి అనేటువంటిది ఉంటుంది. ఈ ముషిర ఈ గ్రంథి అనేటువంటిది ఒక రకమైనటువంటి శ్రావకాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది నలుపు లేదా బ్లూ రంగు లోపల ఉంటుంది.
ఎప్పుడైతే శత్రువు వస్తుందో, శత్రువు వచ్చినప్పుడు ఆ శత్రువు నుంచి తప్పించుకోవడానికి ఈ జీవులు ఏం చేస్తాయన్నమాట, ఈ గ్రంథిలో ఉన్నటువంటి స్రావకాన్ని బయటికి వదిలివేస్తుంది. ఈ బయటికి వదిలివేసినటువంటి స్రావము అక్కడ ఉన్నటువంటి పరిసరాలను పూర్తిగా చీకటిమయం చేస్తాయి. అప్పుడు ఈ జీవి అక్కడి నుంచి తప్పించుకొని వేరే ప్రాంతాలకు పోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా కొన్ని జీవుల లోపల ఇంక్ గ్లాండ్ లేదా ముషిర గ్రంథి అనేటువంటిది ఉంటుంది. ఈ గ్రంథి అనేటువంటిది రక్షణకు తోడ్పడుతుంది. చివరగా ఇవి ఏకలైంగికాలు. స్త్రీ జీవులు మరియు పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. వీటి లోపల ప్రత్యక్ష అభివృద్ధి జరుగుతుంది. లార్వా దశలు అనేటువంటి వీటి లోపల ఉండవు. వీటికి ముఖ్య ఉదాహరణలు సెపియా, దీన్ని కెటిల్ ఫిష్ అని అంటారు, మరియు లాలిగో, ఆర్కిట్యూటిస్ అనేటువంటిది సకశేరుకాల లోపల అతి పెద్దదైనటువంటి పరిమాణాన్ని కలిగి ఉన్నటువంటిది ఆర్కిట్యూటిస్, మరియు ఆక్టోపస్, దీన్నే డెవిల్ ఫిష్ అని కూడా అని అంటారు, డెవిల్ ఫిష్ అని అంటారు, మరియు నాటిలస్. ఇలాంటి ఉదాహరణలు ఈ విభాగానికి చెందినవి చెప్పొచ్చు. ఇందులోపట ఇవి మరొకసారి ముఖ్య లక్షణాలను పరిశీలించినట్టయితే సెఫాలోపోడా అనేటువంటిది మలాస్కా వర్గం లోపల బాగా అభివృద్ధి చెందినటువంటి జీవులు. వీటి లోపల కర్పరము బాహ్యంగా అంతర్గతంగా లోపించి ఉంటాయి, మరియు స్పష్టమైనటువంటి తల ఏర్పడి ఉంటుంది, మరియు తల లోపల మనకు కళ్ళు ఉంటాయి. ఈ కళ్ళు పెద్దవిగా ఉండి సకశేరుకాలను పోలి ఉంటాయి, మరియు పాదము తలకు దగ్గరగా ఉండి అనేక బాహువులుగా ఆర్మ్స్గా విభజించబడి ఉంటాయి. వీటి లోపల ముప్పలు, ఎట్రియంలు మరియు వృక్కాలు ఒక జత కానీ రెండు జతలు కానీ ఉంటాయి. మరో ముఖ్య లక్షణము సౌరత రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది కనిపిస్తుంది, మరియు నాడీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మెదడు కపాలం లోపల ఇమిడి ఉంటుంది. కొన్ని జీవుల లోపల రక్షణకు ముషిర గ్రంథి అనేటువంటిది ఉంటుంది. వీటికి ఏకలింగ జీవులు మరియు ప్రత్యక్ష అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ఇవి ఈ విభాగం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు.